సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భార్గవ్ గారు ఒకసారి మాట్లాడదాం. హలో మేడం, నమస్తే మేడం, ఎలా ఉన్నారు? హాయ్, నమస్కారం, బాగున్నారా? బాగున్నాం మేడం. నేను ఉన్నాను, నాతో పాటు రాజా రవీంద్ర గారు కూడా ఉన్నారు పక్కన. రచ్చ రచ్చ చేస్తున్నారండి. ఎంత ఏజ్ వచ్చినా కూడా ఏదో అన్నయ్య పేరు చెప్పు కానీ చిన్నపిల్లలు అయిపోతారే మేడం. అంతేనా? గాయత్రి భార్గవ్ గారు, జై చిరంజీవ, జై మెగాస్టార్, జై ఇంద్ర. గాయత్రి బాగా అన్నయ్య ఫ్యాన్, నాకు తెలుసు. వినపడుతుందా మేడం? వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, గాయత్రి అన్నయ్యకి పెద్ద ఫ్యాన్. ఎస్, మాట్లాడండి గాయత్రి భార్గవ్ గారు, మాట్లాడచ్చు. వాయిసెస్ వస్తున్నాయి. ఓ, డిస్టర్బెన్స్ ఉందా? చాలా మంది వస్తున్నాయి మీ అందరు. మరి దాదాపు 150 దేశాల నుంచి అభిమానులంతా లైన్ లో సిద్ధంగా ఉన్నారు మేడం. ఆ గోల మీరు ఇప్పుడే చేయెత్తారు. జై చిరంజీవి అంటున్నారు, జై మెగాస్టార్ అంటున్నారు. మరి ఎక్కడెక్కడ ఎన్ని దేశాల నుంచి ఎంతమంది అభిమానం ఉప్పొంగుతుందో అర్థమవుతోందా? ఎస్, వైబ్రేషన్స్, వైబ్రేషన్స్. ఎస్ అన్నయ్య పేరు, మెగాస్టార్ వైబ్రేషన్స్ ఇవన్నీ. ఎస్ అన్నయ్య పేరు చెప్తే చాలు, గుండెల్లో నుంచి ఉప్పొంగుతోంది కదా. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, చిరంజీవి గారి పేరులోనే చిరంజీవి ఉంది కాబట్టి ఆయనకి మా బర్త్డే విషెస్. విష్ యు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ సార్, మెనీ గర్ల్ ఫ్రెండ్స్ టు యూ అని విష్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ, ఇదేంటి కొత్తగా గర్ల్ ఫ్రెండ్స్? మళ్ళీ తెలిసిందే కదా, మళ్ళీ మీరు కూడా చెప్తున్నారా? ఎంత మంది ఉన్నారు? విష్ చేస్తుంటారు ఇలా, మెనీ గర్ల్ ఫ్రెండ్స్ టు యూ అని నేనే విష్ చేస్తున్నా. ఎందుకంటే ఇంకా యంగ్ గా అవ్వాలంటే చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే హీ బికమ్ మోర్ అండ్ మోర్ యంగర్. ఎస్, ఆయన యంగ్ గా ఉంటే మాకు హ్యాపీ, ఎందుకంటే అప్పుడు ఎక్కువ చూడొచ్చు మేము ఆయన్ని. ఎస్ ఎస్, విశ్వంబర్లో కూడా లుక్ చాలా బాగుంది కదా మేడం, చూసారు కదా. అన్నయ్య యంగ్ అనిపిస్తున్నారు. అన్నయ్య, అన్నయ్య ఇప్పుడు గ్యాంగ్ లీడర్లు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. విశ్వంబర్లో గ్యాంగ్ లీడర్లు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. అవునా? నైస్ నైస్, బాగుంది. సో ఏంటి సన్నాహాలు? సన్నాహాలు అంటే మీరు చూస్తున్నారు కదా మేడం, ఈరోజు దాదాపు 12 గంటల పాటు లైవ్ మార్దా, నో బ్రేక్ అనమాట. 150 పైగా దేశాల నుంచి అభిమానులు అంతా. ఇప్పుడే ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు, చక్కగా పాటలు పాడారు, కవితలు చెప్పారు, రాజరవీంద్ర గారితో మాట్లాడారు. అక్కడ వాళ్ళు ఏం చేయబోతున్నారు, బ్లడ్ డొనేషన్ కానీ, అక్కడ రేపు ఇందిరా మూవీకి ఎటువంటి సెలబ్రేషన్, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి. ఈ ప్లాట్ఫామ్ వాళ్ళది కదా, మన అభిమానది, ఇదంతా మెగా అభిమానది ఈ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం చేసుకుంటుంది పండగ కదా మనకి, ఆగస్ట్ 22 అంటే పండగ డెఫినెట్గా అండి. ఎందుకంటే ఒక మనిషి ఇంత స్థాయికి ఎదిగారు అంటే, ఒక యాక్టర్గా, ఒక మల్టీఫేసిటెడ్ పర్సనాలిటీ ఆయన. యాక్టర్గా చూసుకుంటే అటు కామెడీ రోల్స్ చేశారు, మనందరినీ ఏడిపించే రోల్స్ చేశారు, నెగటివ్ రోల్స్ చేశారు, రకరకాల పాత్రల్లో ఆయన్ని మనం ఆ పాత్రనే చూస్తాం. కానీ అబ్బా, చిరంజీవి గారు ఇన్ని పాత్రలు ఇంత సునాయాసంగా చేశారా అని మనకి ఇవాళ చూస్తే, వెనక్కి చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక తెలుగు సినిమా చరిత్రలో ఆయన అసలు చెరగని ముద్ర. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఎన్సైక్లోపీడియా చూస్తే ఇన్ని రకాల, ఇన్ని వెరైటీస్ ఆఫ్ పాత్రలు చేసిన వాళ్ళలో ఒకళ్ళు. అంతేకాకుండా అది ఒక సైడ్ అయితే, ద అదర్ సైడ్ ఆఫ్ హిమ్స్ ఒక బ్లడ్ డొనేషన్ లాంటి క్యాంప్స్ పెట్టి ఎంతో మందికి, వాళ్ళ ఫ్యాన్స్కే కాకుండా ఎంతో మందికి ఒక బ్లడ్ అనేది, అందరి రక్తం ఒకటే, ఆ రక్తం లేనప్పుడు దాని బాధ ఏమిటో మన అందరికి తెలుసు. సో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఆయన, అండ్ యాజ్ అ పొలిటీషియన్ కూడా ఆయన ముద్ర చాటుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అవుతాయి. ఇప్పుడు ఆయనలో చూసే కొత్త కోణం ఏంటో తెలుసా అండి? చక్కగా యువతరంలో కొత్త కొత్త యాక్టర్స్, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్ వస్తుంటే వాళ్ళని అంతే హాయిగా వెల్కమ్ చేస్తున్నారు ఆయన. రండి చెయ్యండి అని, అందరూ వస్తాం సార్, మాది సినిమా రిలీజ్ అయింది, మేము మీ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అంటే తప్పకుండా రమ్మని. అది కాదు భార్గవ్, అన్నయ్య ఫస్ట్ నుంచి ఏ సినిమా బాగున్నా, చిన్న వాళ్ళ సినిమాలు ఏది బాగున్నా ఇమీడియట్గా పిలిపించుకుని వాళ్ళతో అందరినీ కంగ్రాట్ చేసి, ఆల్ టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరినీ పిలిచి, అన్నయ్యకి అది బాగా అలవాటు. ఎందుకంటే అన్నయ్య వచ్చిన కొత్తలో ఆయన అలాగా ఎవరినైనా నాకు చేస్తే బాగుండు అనుకునేవారంట, కానీ ఇప్పుడు చేస్తే అది వాళ్ళకి ఇంకా బూస్ట్ ఉంటుంది, జనాల్లోకి ఈజీగా వెళ్ళగలుగుతారు, నా వల్ల సాయం వాళ్ళకు ఉంటే వాళ్ళు ఇంకా ఎనర్జెటిక్గా పనిచేస్తారని చెప్పి, ఏ సినిమా ఏ టెక్నీషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా బాగా చేస్తే ఇమీడియట్గా పిలిచి వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తుంటారు.
బలగం సినిమా చూస్తున్నాం మనం, ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిచి అభినందిస్తారు. ఆ మనసు ఉండాలి కదా, మెగా మనసు. అది నార్మల్లీ ఏంటంటే నాకు దొరకలేదు, నేను వేరే వాళ్ళకి కూడా ఎందుకు ఇవ్వాలి అనుకోకుండా ఈ వెరీ పాజిటివ్ మైండెడ్. అందుకనే నాకు రాంది నేను వేరే వాళ్ళకి తప్పకుండా చేయాలనే ఆలోచన ఇట్ సెల్ఫ్ సో పాజిటివ్. ఇప్పుడు రాజా రవీంద్ర గారు చెప్పారు కాబట్టి తెలిసి, నాకు నిజంగా తెలియదు అన్నయ్య, నిజంగా తెలియదు అన్నయ్య పిలుస్తున్నారు బాలకి. చాలా మంచి అనుబంధం ఆయనతో, అందుకే పిలిచాను అన్నయ్య. నాకు బాగా తెలుసు తెలుసు, రాజా రవీంద్ర గారితో చేయించారు ఆయన వెనకాలండి. నాకు తెలిసి చెప్పారో లేదో తెలియదు ఆయన. ఏంటి చెప్పండి. ఎన్నో విషయాలు అంటే కరోనా టైంలో ఎంతో మందికి ఎన్నో ఇబ్బందులు కలిగాయండి, ఆర్థికంగాను అండ్ మారలీ ఆల్సో. అలాంటప్పుడు బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, చాలా మందికి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి. అది సీసీ కరోనా సీసీసీసీ అని ఒకటి పెట్టి మిగిలిన అన్నయ్యతో పాటు అందరినీ ఒక యూనిటీగా తీసుకొచ్చి ఒక పెద్ద ఫండ్ కలెక్ట్ చేసి ఇంటికే నిత్యావసర వస్తువులు వెళ్ళేలాగా. ఇంకొకటి అప్పుడు అన్నయ్య చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే, మామూలుగా ఇచ్చినప్పుడు ఫోటోలు తీసి పబ్లిసిటీ అవి చేస్తారు కదా, ఇప్పుడు ఈ కూరగాయలు అవి ఇచ్చినప్పుడు ఎవరు ఫోటోలు తీయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేక మన దగ్గర తీసుకోవట్లా, దొరికే పరిస్థితి లేక, డబ్బులను కూడా కొనుక్కునే పరిస్థితి లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వేరే కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు, ఎవరు ఏ ఫోటో తీసుకోకుండా అందరికీ అన్నీ ఇచ్చి ఏం కావాలో చూసిరండి అన్నారండి. అది కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ అరేంజ్ చేయడానికి ఆయన ఎంత తపన పడ్డారు, ఎంత ఖర్చు పెట్టారో, ఎంత టెన్షన్ పడి అందరికీ ఫోన్లు చేసేసారో నాకు తెలుసు. ఇవన్నీ ఎక్కడ ఆయన పబ్లిసిటీ కోసం ఎప్పుడు వాడుకోరు. ఆ ప్రాణాలు బతుకున్న ఈ సిలిండర్స్ వల్ల బతికిన వాళ్ళు కానీ, ఆ నిత్యావసర వస్తువులు తీసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళ అభిమానాన్ని ఎలా చూపించారన్నది నేను కళ్ళారా చూసా. అది ఎక్స్ట్రాడినరీ అండి, జీవితంలో ఎవరికి అంత అదృష్టం దొరకదు. అంటే ఒక రాజా రవీంద్ర గారు దానికి మీరు అందరికి తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలియదు. మీరు అన్నట్టుగా మీరు ఆ రోజు షేర్ చేసుకున్నారు కాబట్టి నేను ఇవాళ ఇది షేర్ చేసుకోగలిగాను. అవును, నేను మీకు చెప్పాను ఆ రోజు షూటింగ్ లో అన్ని కదా. అవునవును, చాలా మందికి తెలియని విషయాలు ఇవి, కరెక్టే కదా మేడం. అవును, రైట్. థ్యాంక్ యూ మేడం, ఆ లైవ్ లోకి వచ్చి మాతో పాటు స్పెండ్ చేసినందుకు. మా అభిమానులు once again to megastar Chiranjeevi garu and again we wish you many girlfriends too. jai chiranjeeva madam, vishwambara team ki em cheppaledu meeru. Aina naantlo viswaroopam chupistharani wait chestunnam memo. Aa team andarki kuda all the best. Nen wait chestunnam cinema kosam, wishing you very 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 good luck. Koncham glimpse evana odalandi. Already tanu leak chesaru kada Raja Ravindra annaya, annaya adbhutanga unnaru, okkokka frame lo adaru kodutunnaru, manaku pedda panduga ani chepparu sankranti roju. మాకు సరిపోదు సార్, ఇంకా కావాలనిపిస్తూనే ఉంటుంది. ఫుల్ మీల్స్ అంటే రేపు వస్తుంది చూడు, రేపు వస్తుంది చూడండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.